తదుపరి కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పునర్వ్యవహారాలు బాగున్నాయి. ముఖ్యమైనటువంటి చరిత్ర రాష్ట్రాలు గాని బంగారు ఆభరణాలు గాని కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. పెరిగినటువంటి స్థిరాస్తుల ధర ఏదైతే ఉందో అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఎందుకు పనికిరాదు అని చెప్పని అనుకున్నటువంటి రోజుల్లో మీరు ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇప్పుడు ఉపయోగపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అందరూ కూడాను మీ అదృష్టాన్ని మీ ధైర్యాలని మెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఏదేమైనా ఎదురువాడు మాట్లాడుతున్న మాటలు ఏవైతే వినండి కానీ అన్ని మాత్రం ఆచరించద్దు. ఎందుకంటే చిరునవ్వుల వరకు ఉన్నటువంటి వైషమ్యాన్ని అసూయని మీరు గ్రహించలేరు. మిమ్మల్ని పొగడంగానే మంచిగా మాట్లాడంగానే అందరూ బలవాళ్లే కదా అనే ఉద్దేశంతో మనసులో ఉన్న మాట వాళ్ళకి చెప్పేస్తారు. వాడు దాన్ని నాలుగు కనిపించి మీరు బయటికి పంపిస్తారు. అక్కడ మీరు విరోధం అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు అందరి మాటలు కూడాను మీరు అన్నారని చెప్పని మీ మీద నింద వేసే పరిస్థితి వస్తుంది. అందుకని ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. అలా మాట్లాడే ధోరణి కూడా మీరు దూరంగా ఉండండి. మీరు అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ విద్యా సంబంధాల విషయాలు బాగుంటాయి. కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోగలుగుతారు. అన్ని విధాలుగా సంతాన పురోగతి బాగుండటం వల్ల మానసిక సంతోషం కలుగుతుంది. వాళ్ళ కోసం ఇంకా ఎంతైనా కష్టపడాలి అనేటువంటి భావం కలుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది, మరొక సంపాదన పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఉద్యోగం రావడం ప్రతిష్ట. ఆ ప్రతిష్ట నిలబెట్టుకున్నామని చెప్పి మీరు సంతోషపడతారు. మిగతా వాళ్ళ ఉద్యోగం వచ్చింది, తద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మనం అవి మీరు కొనుక్కోవచ్చు అనేటువంటి భావన వాళ్ళు ఉంటారు. వాళ్ళ భావానికి మీరు ఆలోచించే భావానికి మీరు తేడా ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటంటే సమర్థమైన వ్యక్తి ఇది ఒక్కడే కాదు, ఈయన ఆధ్వర్యంలో ఈయన సంతానం కుటుంబ సభ్యులు కూడా సమర్థులుగా ఉండాలి అని చెప్పి ప్రజల్లో నిరూపించాలని, ఎదుటి విమర్శకుల నోరు మూయించాలని మీరు ఆ విధంగా ఆలోచిస్తారు. అదేవిధంగా దైవాన్ని ప్రార్థిస్తారు, దైవం మీ ప్రార్థనని ఆలకిస్తారు. తప్పకుండా మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వీటందరికీ కూడాను కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిధుల దుర్వినియోగం వంటి పనులు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చిన్నవాళ్ళు చేసినటువంటి పనులకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవడం, గమనించుకోవడం చేయడం అనేది ఈ కర్కాట రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా వివాహ శుభకార్యాల విషయంలో మధ్యవర్తుల నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మీరు అంగీకరిస్తారు. వివాహ శుభకార్యాన్ని నిశ్చయం చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కుటుంబంలో ఒక బాధ్యత తీర్చుకోగలిగాం అనే భావన మీ భార్యాభర్తల ఇద్దరికీ కలుగుతుంది. అది ఎంతో కొంత అండగా ఉంటుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల గురించి కూడాను కొంత పురోగతిలో ఉంటుంది. కానీ అవి ఖరారయ్యే పరిస్థితిగా గోచరించేది వారం మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు. కర్కాట రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది.